మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని భావరావుపేట శివార్ సర్వే నంబర్ 8లో గల హసైన్ భూములను పేదలకు ఇవ్వాలని పేదలు చేస్తున్న ఇళ్ల స్థలాల పోరాటానికి రాగం శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు హాజరై మాట్లాడుతూ బాబురావుపేట శివారు సర్వే నంబర్ 8లో 20 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ భూమి పేదలకు పంచివగా కౌన్సిలర్ మరియు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు భూములను కబ్జాలు చేసుకుని ప్లాట్ చేసి అమ్ముకున్న అధికారులు పట్టించుకోవడంలేదు. బాబురావుపేట శివారులోని సర్వే నంబర్ 8 ఏదైతే ఉందో దాంట్లో 26 ఎకరాల చిల్లర ప్రభుత్వ భూమి అసైన్మెంట్ భూమి అనేది ఉండడం జరిగింది. అయితే ఈ మండలంలో ఉన్నటువంటి నిరుపేదలు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ ఇంటి స్థలాల కోసం పోరాటం చేయడం జరుగుతుంది. దానికి ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ పూర్తి మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే ముందు ప్రథమంగా ఇచ్చిన వాగ్దానాలలో ఇంటి స్థలాలు కానీ, ఇంటి స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలాలు కానీ, డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కానీ, ఇది ప్రధాన డిమాండ్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే ముందు ఉండే. కానీ ఇది ఏదైతే తెలంగాణ టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ వాగ్దానాలన్నీ తుంగలో దొక్కి ఈరోజు పేదలని మరింత పేద చేయడానికి పూనుకున్న తప్ప పేదలకు మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం లేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే వందల మంది నిరుపేదలు కనీసం కట్టుకోవడానికి ఇల్లు ఇంటి జాగలేక అసైన్మెంట్ భూమిలో వచ్చి కట్టుకుంటే వీరి మీద 22 మంది మీద 23 మంది మీద కేసులు పెట్టిన ఘటన మనము ఈరోజు చెన్నూరు మండలంలో చూస్తున్నాం. పోలీసులు నిరుపేదల మీద కేసులు పెట్టడానికి ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు, కానీ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంచిర్యాల కమిటీగా పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ ప్రభుత్వ భూమి అసైన్మెంట్ ల్యాండ్ ఉందో రీఅసైన్మెంట్ చేసి ఈ భూమిని 26-27 ఎకరాల భూమిని పేదలకు స్థలాలు ఇవ్వాలి, ఆ స్థలాలకు పట్టాలు ఇవ్వాలి, ఆ పేదలు కట్టుకోవడానికి డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. దీనికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ స్పందించి వీరి పోరాటం వీళ్ళు ఎందుకోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు గుర్తించి పేదలకు ఇళ్ల స్థలాలు పంచిపెట్టాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం మీద ఇటు అధికారుల మీద ఎంతగానో ఉన్నది. అయినప్పటికీ ఇలాంటివి చేయకుండా వీళ్ళ మీద కేసులు పెట్టడానికి మాత్రం ఈ పోలీసు ఏదైతే డిపార్ట్మెంట్ ఉన్నదో పూనుకుంటుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. పేదలకు ఖచ్చితంగా ఇల్లు ఇంటి స్థలాలని పంచాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఈ రియల్ ఎస్టేట్ కౌన్సిలర్లు కలిసి ఈ యొక్క పోరాటాన్ని అణిచివేయడానికి చూస్తున్నారు. కానీ ఇంట్లో లేకనే ఇంత దూరం వచ్చినా వెనుక అడుగు ఒక్క అడుగు కూడా వెనుక అడుగేసే ప్రసక్తే లేదు. ఆ ప్రసక్తే లేకుండా వీళ్ళు ఏదైతే పేదలు నిరుపేదలు ఇంటి స్థలాల కోసం పోరాటం చేస్తున్నా దీనికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటీ వీళ్ళు ఎంత దూరం ఎంత పోరాటానికి పోయినా పూర్తి మద్దతుని తెలియజేస్తూ మేము వీరు వెన్నంటూ ఉంటామని మేము తెలియజేస్తున్నాం. చెన్నూరు పట్టణ కేంద్రంలోని బావురాపేట శివారు ప్రాంతంలో ఉన్నటువంటి సర్వే నంబరు 8లో ఉన్నటువంటి అసైన్మెంట్ భూమిలో గత 7 రోజులుగా ఇక్కడ పేదలు ఇళ్ల స్థలాల పోరాటం చేయడం అనేది జరుగుతుంది. ఈ అసైన్మెంట్ భూమిలో వాస్తవదారులు లేరు. వాస్తవదారులు లేకపోవడం మూలంగా 27 ఎకరాల భూమిని ఈ పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, కబ్జాదారులు, భూమాఫియా వాళ్ళు ఈ 27 ఎకరాల భూమిని కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకోవడం అనేది జరుగుతుంది. పేదలకు చెందాల్సినటువంటి భూమిని పేదలకు ఇవ్వాలని చెప్పి ఇంటి స్థలం లేనటువంటి ఇల్లు లేనటువంటి పేదలు 7 రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే 23 మంది మీద అక్రమ కేసులు బనాయించబడ్డది. ఇది ఒక భాగం అయితే మేము జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము, పోలీస్ డిపార్ట్మెంట్ని కలిసినాము, స్థానిక తహసీల్దార్ని కలిసినాము. వాళ్ళకు ఒకటే చెప్పాము, ఇది ప్రభుత్వ భూమి, అసైన్మెంట్ భూమి, ఈ భూమిని కాపాడండి, భూమిని రక్షించండి, ప్రభుత్వం కష్టంలో తీసుకోండి అని చెప్పి మేము వారికి కోరినాం. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు దరఖాస్తులు ఇచ్చి 4 రోజులు గడిచిపోయింది, కానీ ఈరోజు వరకు ఈ భూమిని కాపాడేటువంటి పని వాళ్ళు చేయడం లేదు. ఎర్రటెండలో పేదలే ఈ భూమిని కాపాడడం కోసం ఇక్కడ వచ్చి కూర్చోవడం అనేది జరుగుతుంది. ఒక పక్క పేదలు పోరాటం చేస్తుంటే రెండో వైపు అధికార పార్టీ కౌన్సిలర్ల అండతోటి, పోలీస్ అండతోటి కబ్జాదారులు ఈరోజు భూమిని సదును చేయడమే కాకుండా భూమిని దున్నినటువంటి పరిస్థితి ఉంది.
మరి భూమిని సదును చేసి భూమిని అక్రమంగా దున్నటువంటి కబ్జాదారుపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈ మండల తహసీల్దార్ ఈ చెన్నూరు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కాపాడాల్సినటువంటి తహసీల్దార్ మీరు ఆఫీసులో కూకుండి ఏం చేస్తాను కబ్జాదారులకు అండగా నిలబడ్డారా మా భూ మాఫియాలకు అండగా ఉన్నారా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం మాపైన బైండ్ ఓవర్ కేసులు అక్రమ కేసులు పెట్టించిన అంత ధైర్యం నీకుంటే కబ్జాదారుల మీద చర్యలు తీసుకునేటువంటి ధైర్యం ఎక్కడికి పోయింది అంత పిరికిగా ఎందుకు ఉంటున్నానని చెప్పి నేను సందర్భంగా తహసీల్దార్ గారిని అడుగుతున్నాను మీరు నిజంగా ఈ మండల తహసీల్దార్ అయితే మీరు రండి ఈ అసైన్మెంట్ భూమి 27 ఎకరాల భూమిని మీరు కాపాడితే అప్పుడు నిజాయమైనటువంటి తహసీల్దారు నిజాయితీ తహసీల్దార్ అని చెప్పి మీకు దండ వేసి ఊరేగింపు చేసి మీకు సన్మానం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ మీరు ఈ భూమిని కాపాడకపోతే కబ్జాదారు